ఆ నియోజకవర్గానికి 8 మంది ఎమ్మెల్యేలు. ఒక నియోజకవర్గంలో 1 ఎమ్మెల్యే గెలుస్తారు. ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ వ్యవహారాలన్నింటినీ నిర్ణయిస్తారు. ఆ ఎమ్మెల్యేదే ఆ నియోజకవర్గంలో మొత్తం కథ నడుస్తుంది. కానీ అక్కడ భిన్నం. అక్కడ ఎమ్మెల్యే ఒక్కరే గెలిచారు. అది కూడా జనసేన పార్టీ తరపున గెలిచారు. కానీ పేరుకి ఎమ్మెల్యే గెలిచారు, కానీ ఎమ్మెల్యే పాత్ర అక్కడ నామ మాత్రం. ఎమ్మెల్యే పాత్ర లేదు. ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యే అనుచరులు ఇతరులే పెత్తనం చేస్తున్నారు అని ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ కథనం. ఆ నియోజకవర్గానికి 8 మంది ఎమ్మెల్యేలు, రైల్వే కోడూరులో అరాచకీయం, అధికారికంగా అరవా శ్రీధర్ జనసేన పార్టీ తరపున ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనధికారికంగా మరో 7 పెత్తనం. గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒకరైతే అనధికారికంగా పెత్తనం చేస్తున్నది మరో 7. ముక్కా రూపానందరెడ్డి కుటుంబం, ఆయన బామ్మర్దులదే రాజ్యం. ముక్కా రూపానందరెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు తన అనుచరుణ్ణి జనసేన తరపున టికెట్ ఇప్పించి ఆయన్ని గెలిపించడంలో ముఖ్యమైనటువంటి కృషి చేశాడు ముక్కా రూపానందరెడ్డి. ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు, కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం, అన్నమయ్య జిల్లాలో ఉంది. ఈ అన్నమయ్య జిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో ముక్కా రూపానందరెడ్డి అనే ఆయన పెత్తనం చేస్తున్నారు. ఆయన ఒక్కరే కదా, ఆయన బామ్మర్దులది హవా నడుస్తోంది అని ఆంధ్రజ్యోతి కథనం. ఈ ముక్కా రూపానందరెడ్డిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా కూడా నియమించారు. ఆయనకు ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చారు. అంటే బహుశా ఏ పోస్టు లేకుంటే ఆయన మాట వినే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి, ఆయన పెత్తనం చేయడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఆయన మాట వినేటట్టుగా ఆయనకు ఒక నామినేటెడ్ పోస్టులో చైర్మన్ గిరి కూడా కట్టబెట్టారు. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన బామ్మర్దులంతా కలిసి మొత్తం వ్యవహారం అంతా నడుపుతున్నారు. రైల్వే కోడూరులో ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా హాజరవుతున్నారు. ఫోటో కూడా వేశారు. ఓ కార్యక్రమంలో వేదికపై ఎమ్మెల్యే శ్రీధర్తో పాటుగా టీడీపీ నేత రూపానందరెడ్డి కుమారుడు సాయి వికాస్ రెడ్డి, టీడీపీ నేత. ఈయనేమో జనసేన పార్టీ ఎమ్మెల్యే, పెత్తనమేమో టీడీపీ రూపానందరెడ్డిది. రూపానందరం ఒక్కడా కాదు, రూపానందరెడ్డి బామ్మర్దులు, కొడుకు వికాస్ రెడ్డి, అందరూ మొత్తం పెత్తనం చేస్తున్నారు. ఒక నియోజకవర్గానికి 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏంటిది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? ఆయన పార్టీకి చెందినటువంటి 21 ఎమ్మెల్యేల్లో 1 ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ఏం జరుగుతుంది? ఎవరు పెత్తనం వహిస్తున్నారు? అధికార కార్యక్రమంలో వేదిక మీద ఎవరు కూర్చున్నారు? దీని సారాంశం ఏంటి? ఈ కేవలం 1 ఎమ్మెల్యే ఎక్కడో జనసేన పార్టీకి సంబంధించిన 21 ఎమ్మెల్యేల్లో 1 ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే ఇలా ఉందనుకోవద్దు. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. పిఠాపుర నియోజకవర్గం పవన్ కళ్యాణ్ని భారీ మెజారిటీతో జనం గెలిపించారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గం ఇప్పటివరకు 6 నెలల్లో కేవలం 3 సార్లు మాత్రమే పర్యటించారు, అది కూడా నామమాత్రంగా. కొన్ని గంటల పాటు వెళ్ళి కనిపించి రావడం మినహా పిఠాపురానికి ఆయన టైం ఇచ్చింది లేదు. పిఠాపుర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్న అభిప్రాయం కూడా లేదు. సో అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోవడంతో ఆ నియోజకవర్గంలో అనధికారిక ఎమ్మెల్యేల పెత్తనం నడుస్తుంది. ఇప్పటికే అక్కడ అధికారికంగా జనసేన పార్టీ 1 ఇన్ఛార్జ్ని నియమించింది. మర్రెడ్డి శ్రీనివాస్ అనే ఆయన అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. ఆయనకి ఎటువంటి పదవి కూడా లేదు, కానీ ప్రోటోకాల్గా ఆయనకి వచ్చేస్తుంది. ఆయన పెన్షన్ల పంపిణీ నుంచి అన్ని అధికారిక కార్యక్రమాల్లోనూ వేదిక మీదే కనిపిస్తున్నారు. ఆయనకు మరి ఎలా ఆయనకు ప్రోటోకాల్ వర్తిస్తుంది? ఎలా ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? ఒక పార్టీ నాయకుడు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే స్థానంలో వచ్చి వేదిక మీద కూర్చుని చక్రం తిప్పే అవకాశం ఎలా వస్తుంది? మరి పవన్ కళ్యాణ్నే దానికి సమాధానం చెప్పాలి. సో అక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ ఉన్నారు. ఇక పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ, మాజీ ఎమ్మెల్యే, ఆయన దాదాపు 1 సెక్షన్కి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అయితే పనులు ఎన్ని అవుతున్నాయి, ఆయన మాట ఎవరింటున్నారు అన్నది పక్కన పెడితే ఆయన 1 ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరూ ఉండగా మళ్ళీ జనసేన సంబంధించినటువంటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా జనసేన పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఆయన కూడా కొన్ని వ్యవహారాల్లో అక్కడ ఏలెడుతున్నారు. ఆయన పాత్ర కూడా అక్కడ కనిపిస్తుంది. కొన్ని కార్యక్రమాల్లో ఆయన అక్కడ కనిపిస్తున్నారు. సో 3 వీళ్ళు కాకుండా మళ్ళీ అక్కడ కాకినాడ ఎంపీగా ఉన్న తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, ఆయన కూడా పిఠాపుర నియోజకవర్గానికి మరొక ఇన్ఛార్జ్గా, ఆయన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి, కాకినాడ జిల్లాకు మొత్తానికి ఎంపీగా ఉన్నప్పటికీ కూడా
పిఠాపురం మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ ఉంది, పిఠాపురంలో ఆయన వర్గం ఉంది, పిఠాపురంలో ఆయన అనుచరులు ఉన్నారు. వాళ్ళంతా మళ్ళీ అక్కడొక ఎమ్మెల్యేగా తంగేళ్ళ ఉదయ శ్రీనివాసనే భావిస్తున్నారు, ఇన్ఛార్జ్గా ఆయన్ని అనుకుంటున్నారు. దాని తగ్గట్టుగా మరొక నాలుగో కృష్ణుడు, ఇట్లా పిఠాపురం నియోజకవర్గంలోనే ఇంతమంది అసలు ఎమ్మెల్యే అక్కడ సమయం కేటాయించకుండా, అసలు ఎమ్మెల్యే అక్కడ తన పాత్ర లేకుండా ఇతరుల పాత్ర, ఇతరుల ప్రమేయం, ఇతరుల వేలు పెడుతున్నటువంటి తీరు పిఠాపురంలోనే కనిపిస్తుంది. ఇక్కడ రైల్వే కోడూరులో 8 మంది ఎమ్మెల్యేలు ఉండి రూపానందరెడ్డి, ఆయన కొడుకు, ఆయన బామ్మర్దులు వీళ్ళందరూ చక్రం తిప్పడం, పిఠాపురంలోనే 4 కనిపిస్తున్నారు. ఇక పిఠాపురం జనసేన పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గంలోనే 4 నాయకులు. ఇక రైల్వే కోడూరులో 8 పెద్ద ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? కానీ ఈ వ్యవహారం మీద ఇప్పటికైనా జనసేన అధినేత దృష్టి పెట్టాలి. తన సొంత నియోజకవర్గానికి సమయం ఇచ్చి అక్కడ పరిస్థితులను చక్కదిద్దాలి. దాంతోపాటుగా తన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇతరులు వేలెట్టి ఎమ్మెల్యేలని కేవలం నామమాత్రంగా, ఎమ్మెల్యేలని కేవలం స్టాంప్ వేసేటువంటి ప్రజాప్రతినిధులుగా మిగులుస్తున్నటువంటి, ఒకప్పుడు సర్పంచులు ఉండేటువంటి వాళ్ళు, సర్పంచులు భార్య ఉంటే భర్త వచ్చి పెత్తనం చేయడం, ఎస్సీ నాయకుడు ఉంటే ఆయన గెలిపించినటువంటి ఇతరులు వచ్చి అక్కడ చక్రం తిప్పడం, ఇలాంటివన్నీ చూసాం. ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యేల పాత్రని బాహాటంగా ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. ఎమ్మెల్యే ఉండగా ఎవరో ఒక టీడీపీ నాయకుడి కొడుకు వచ్చి అధికారిక కార్యక్రమంలో వేదిక మీద కూర్చుని ఫైల్స్ పత్రాలు అన్ని పరిశీలించేటువంటి పరిస్థితి ఉందంటే ఏ స్థాయిలో ఉంది వ్యవహారం? మరి దీనికి పవన్ కళ్యాణ్ ఏం చెప్తారో చూడాలి.